స్మోకింగ్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ హ్యూమన్ పాపిలోమా వైరస్. ఈ వైరస్ అనేది యూజువల్గా మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్న వాళ్ళకి ఈ వైరస్ ఎక్కువ కాంటాక్ట్ అవుతుంది. బట్ అదర్వైజ్ కూడా కొన్నిసార్లు మనకి కాళ్ళ మీద చేతుల మీద కొన్ని వాట్స్ లాంటివి వస్తాయి. వాట్స్ అంటే చిన్న చిన్న వాట్స్ అంటే ఐడియా ఉంటుంది. సో అలాంటి వాట్స్ ఏంటంటే అవి క్యాన్సర్ వాట్స్ కాదు, కానీ ఆ వాట్స్ కూడా ఈ వైరస్ వల్లే వస్తుందన్నమాట. సో ఎవరికైనా అలాంటి వాట్స్ ప్రాబ్లం ఉంటే వాళ్ళని వ్యాక్సిన్ తీసుకుంటే మంచిది. సో తొందరగా పెళ్ళైన వాళ్ళకు కూడా ఈ సర్వైకల్ క్యాన్సర్ రిస్క్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. సో సైన్స్ ఏంటి, ఒక 8 సైన్స్ ఉన్నాయి సర్వైకల్ క్యాన్సర్ని ఎలా డిటెక్ట్ చేయొచ్చు అని. సో చాలామంది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్. ఒక్కసారి నెలసరి ఆగిపోయిన తర్వాత పెద్దవాళ్ళలో కనుక మళ్ళీ ఎరుపు కానీ తెలుపు కానీ కనిపిస్తే మోస్ట్ ఆఫ్ ద టైమ్ 90% అది ఏదో ఒక క్యాన్సరే కారణం. ఓకే, అది గర్భాశయం క్యాన్సర్ అవ్వచ్చు, ముఖద్వార క్యాన్సర్ అవ్వచ్చు, లేకపోతే అండాశయం క్యాన్సర్ అవ్వచ్చు. బట్ నెలసరి ఆగిపోయిన తర్వాత ఎరుపు కానీ తెలుపు కానీ బ్లీడింగ్ కానీ వైట్ డిశ్చార్జ్ కానీ ఎవరిలో అయినా కనిపిస్తుంటే అది ఖచ్చితంగా క్యాన్సర్ అయి ఉండే అవకాశం ఎక్కువ. సో దానికి ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. సెకండ్ థింగ్, నెలసరి ఆగిపోకుండా నెలసరి ఆల్రెడీ వస్తున్న వాళ్ళకు కూడా ఎక్కువ బ్లీడింగ్ అయిపోవడం కానీ, లేకపోతే కడుపులో నొప్పి విపరీతంగా రావడం కానీ ఇలాంటివి, లేదా తెల్లబట్ట చాలా విపరీతంగా అంటే బ్లీడింగ్ అయినంతగా తెల్లబట్ట అవ్వడం కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఇలాంటి గర్భాశయ క్యాన్సర్స్ ఉన్నప్పుడు ఇలాంటి లక్షణాలు ఉంటాయన్నమాట. సో ఇవన్నీ జనరల్ వెయిట్ లాస్ అన్నవి, కాళ్ళ నొప్పులు, యూరిన్కి వెళ్తుంటే ఇబ్బంది, బ్యాక్ పెయిన్, లేకపోతే భర్తతో కలిసినప్పుడు ఏదైనా బ్లీడింగ్ కానీ నొప్పి కానీ రావడం, ఇవన్నీ జస్ట్ కామన్ సింప్టమ్స్. బట్ మోస్ట్ ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సింది నేను చెప్పిన ఈ 2 సింప్టమ్స్ అన్నమాట. విపరీతంగా బ్లీడింగ్ అవ్వడం కానివ్వండి, విపరీతంగా వైట్ డిశ్చార్జ్ అవ్వడం కానివ్వండి, లేకపోతే ఆల్రెడీ నెలసరి ఆగిపోయిన వాళ్ళల్లో మళ్ళీ ఎరుపు కానీ తెలుపు కానీ కనిపించడం కానీ మోస్ట్ ఇంపార్టెంట్ సింప్టమ్స్. అయితే ఈ సర్వైకల్ క్యాన్సర్ని మనం ఎలా గుర్తించవచ్చు అంటే పాప్స్మియర్ ద్వారా, హెచ్పీవీ టెస్టింగ్ ద్వారా అండ్ కొన్ని బయోప్సీస్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇది అందరూ తెలుసుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ స్లైడ్. ఈ స్లైడ్ ఇక్కడ ఉన్న వాళ్ళు తెలుసుకొని మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా చెప్పాల్సిన స్లైడ్. ఇండియన్ గవర్నమెంట్ ఈ విషయం మనందరికీ తెలియజేయడానికి చాలా చాలా కష్టపడుతుంది. అది ఏంటి అంటే సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ గైడ్లైన్స్. ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ అంటే ఎప్పుడో 40 ఏళ్లకో 50 ఏళ్లకో ముసలోళ్ళల్లో చేసే స్క్రీనింగ్ కాదు. అది సర్వైకల్ క్యాన్సర్ అనేది ఇప్పుడు 21 ఇయర్స్ ఏజ్ నుంచి మొదలెట్టాల్సిన స్క్రీనింగ్ అది. సో 21 నుంచి 29 ఇయర్స్ పిల్లలకి, ఆర్ ఐ వుడ్ సే అమ్మాయిలకి, పాప్స్మియర్ అనేది ఇప్పుడు ఏజ్ 21లోనే స్టార్ట్ చేస్తున్నారు. అంటే యూజువల్గా మ్యారేజ్ ఆ టైంకి అయినా అవ్వకపోయినా పాప్స్మియర్ అనేది లైక్ వీ కెన్ స్టార్ట్ అట్ ది ఏజ్ ఆఫ్ 21 అండ్ ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి పాప్స్మియర్ అనేది రిపీట్ చేయొచ్చు. అదే 30 నుంచి 65 ఇయర్స్ ఓల్డ్ ఉన్న లేడీస్లో పాప్స్మియర్తో పాటు హెచ్పీవీ టెస్టింగ్ కూడా చేస్తామన్నమాట. సో అది ఎవ్రీ 5 ఇయర్స్ చేయించుకోవాలి. సో పాప్స్మియర్ అనేది స్క్రీనింగ్ అనేది 21 ఇయర్స్, యూజువల్గా యుఎస్ గైడ్లైన్స్లో 21 ఇయర్స్కి స్టార్ట్ చేస్తున్నారు. బట్ అట్లీస్ట్ మన ఇండియన్ గైడ్లైన్స్లో పెళ్ళైన అనంతరం పెళ్ళైన వాళ్ళందరికీ కూడా ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి చేయించుకోగలిగితే బెటర్. ఓకే, అండ్ ఇది ఈ స్లైడ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎంతమందికి తెలుసు ఇలా సర్వైకల్ క్యాన్సర్కి వ్యాక్సిన్ ఉంటుందని? ఓకే, సో ఓన్లీ మోనికా నోస్ అబౌట్ సర్వైకల్ క్యాన్సర్, మేబీ ఇద్దరు ఆడపిల్లలే కాబట్టి అనుకుంటా. సో ఈ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ ఏంటంటే ఇప్పుడు మనకి 2 వ్యాక్సిన్స్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ దీని రేట్ కూడా చాలా తక్కువ, లెస్ దెన్ సమ్ 1000 రూపీస్ 2000 రూపీస్ కన్నా తక్కువే ఉంటాయి ఈ వ్యాక్సిన్స్. ఇది ఏంటి అంటే ఇప్పుడున్న లేటెస్ట్ గైడ్లైన్స్లో ఆడపిల్లలకి ప్లస్ మగపిల్లలకి కూడా 9 ఇయర్స్ ఏజ్ ఉన్న ఆడపిల్లలకి ప్లస్ మగపిల్లలకి 9 ఇయర్స్ నుంచే వ్యాక్సినేషన్ స్టార్ట్ చేస్తున్నారు. ఎందుకు? ఆడపిల్లల్లో అయితే కనుక సర్వైకల్ క్యాన్సర్ని ప్రివెంట్ చేయడానికి, మగపిల్లల్లో అయితే ఇదే వైరస్
సిగరెట్ కనుక మగపిల్లలు తాగినా, కొంతమంది సిగరెట్ తాగని చాలా బుద్ధిమంతులైన పిల్లలైనా సరే వాళ్ళలో ఈ వైరస్ ఎక్కువగా ఉంటే గనక మగవాళ్లలో ఓరల్ క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ అన్నది హెచ్పివి వైరస్ వల్ల వస్తుంది. సో ఈ వైరస్ బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్, ఆడవాళ్ళని మగవాళ్ళని ఇద్దరిని ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి 9 ఇయర్స్ నుంచి యుఎస్లో దీని వ్యాక్సినేషన్ స్టార్ట్ చేస్తున్నారు. ఓకే, సో ఇది 3 డోసెస్ ఉంటుంది. డోస్ 1 మనం ఇవాళ వ్యాక్సిన్ వేయించుకుంటే ఫస్ట్ డోస్ వేయించుకుంటాం, సెకండ్ డోస్ ఒక 6 మంత్స్ తర్వాత వేయించుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ ఒక ఇవైతే కనుక 2 డోసెస్, 9 to 14 ఇయర్స్ వాళ్ళకి 2 డోసెస్ సరిపోతాయి. బట్ 15 ఇయర్స్ తర్వాత ఏజ్ వాళ్ళు కనుక వేయించుకుంటే 3 డోసెస్ వేయించుకోవాలి. ఫస్ట్ డోస్ ఇవాళ వేయించుకొని సెకండ్ డోస్ 2 మంత్స్ తర్వాత వేయించుకొని థర్డ్ డోస్ 6 మంత్స్ తర్వాత వేయించుకోవాలి. గార్డసిల్ వ్యాక్సిన్ అనేది బెస్ట్ వ్యాక్సిన్ సర్వరిక్స్తో కంపేర్ చేస్తే. సర్వరిక్స్ అయితే కనుక 1 మంత్ తర్వాత సెకండ్ డోస్ వేయించుకొని 6 మంత్స్ తర్వాత థర్డ్ డోస్ వేయించుకుంటాం. సో ఈ 2 వ్యాక్సిన్స్లో ఏదో ఒక వ్యాక్సిన్ 9 ఇయర్స్ ఏజ్ వచ్చిన అమ్మాయిలకి అబ్బాయికి, ప్రిఫరబుల్లీ అమ్మాయిలు అయితే వాళ్ళకి పెళ్ళి కాకముందే ఈ వ్యాక్సిన్ వేయించాలి. అండ్ పెళ్ళైన వాళ్ళు ఒకవేళ ఈ వ్యాక్సిన్ వేయించుకోవాలి అనుకుంటే ఒక్కసారి ప్యాప్స్మియర్ చేయించుకొని, ప్యాప్స్మియర్లో ఎటువంటి ప్రాబ్లం లేదు అని కన్ఫర్మ్ అయిన తర్వాత వాళ్ళు అప్పుడు కూడా వేయించుకోవచ్చు. దీనికి షుగర్, బీపీలు లేదా హార్ట్ ప్రాబ్లమ్స్ తోటి ఎటువంటి సంబంధం లేదు. మీకు ఈ విషయం గురించి అవగాహన వచ్చిన వెంటనే దగ్గరలో ఉన్న ఏదో ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఈ వ్యాక్సిన్ని తీసుకోవచ్చు. ఓకే, సో మెన్లో అందుకే గవర్నమెంట్ ఈవెన్ ప్రీటీన్ బాయ్స్ అంటే 9 to 14 ఇయర్స్ బాయ్స్కి కూడా ఈ వ్యాక్సిన్ వేయమని అందుకే చెప్తుంది అనమాట. సో ఇక్కడ మళ్ళీ నేను పెట్టాను ఇది, అసలు ఈ వైరస్ అన్నది ఏమేమి క్యాన్సర్స్ని కాజ్ చేయగలదు అంటే ఓరోఫారింజియల్ క్యాన్సర్ అంటే నోటి క్యాన్సర్, ఆడవాళ్ళు అయితే సర్వైకల్ క్యాన్సర్, ఆడవాళ్ళు లేదా మగవాళ్ళలో యానల్ క్యాన్సర్ అంటే విరోచనంకి వెళ్ళే పేగుంటుంది కదా, పైల్స్ ఫిజర్ వస్తుంది ఆ భాగంలో క్యాన్సర్, లేదంటే జెనైటల్ వాట్స్, కొంతమందికి అక్కడ అండం దగ్గర కొంచెం కొన్ని వాట్స్ లాగా వస్తాయి, అది క్యాన్సర్ కాకపోవచ్చు కానీ ఆ వాట్స్ కూడా ఈ వైరస్ే కాజ్ చేస్తుంది. కొంతమందికి పెన్నిస్ మీద క్యాన్సర్ వస్తుంది. సో ఈ పెనైల్ క్యాన్సర్కి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఈ వైరసే అనమాట. ఆడవాళ్ళలో అయితే వల్వల్ క్యాన్సర్ వస్తుంది, సో అది కూడా ఈ వైరస్ వల్లే. సో ఒక్క వైరస్ ఇన్ని క్యాన్సర్స్ కాజ్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ ఈ వ్యాక్సినేషన్ అనేది చాలా ఎక్కువ ఫోకస్ చేస్తుంది. సో ఇవన్నీ జస్ట్ ఇందాక ఆల్రెడీ నేను మాట్లాడింది అండ్ ఇవన్నీ ఆల్రెడీ నేను మీకు చెప్పాను. సర్వైకల్ క్యాన్సర్ గురించి కానీ లేకపోతే ఈ వ్యాక్సిన్ గురించి కానీ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు అడగచ్చు. జస్ట్ ఇంకొక 5 మినిట్స్లో అది ఫినిష్. జస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ ఒక 5 మినిట్స్ టాపిక్, దీని మీద ఏదైనా డౌట్ ఉంటే అడగండి. ఇప్పటి వరకు మాట్లాడిన దాని మీద మోస్ట్ ఆఫ్ ద గైనకాలజిస్ట్ అందరి దగ్గర అండి. యాక్చువల్లీ నేను క్యాన్సర్ హాస్పిటల్లో పర్సే వ్యాక్సిన్ వేయట్లేదు, బట్ గైనకాలజిస్ట్ అందరి దగ్గర ఇప్పుడు ఈ వ్యాక్సిన్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ఇట్ లైక్ పీడియాట్రిషియన్స్ కూడా ఈ వ్యాక్సిన్ పెట్టుకుంటున్నారు. సో పీడియాట్రిషియన్స్ అండ్ గైనకాలజిస్ట్ దగ్గర ఈ వ్యాక్సిన్స్ ఉన్నాయి. మామోగ్రామ్ కదా అది, ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ దాంట్లో చెప్తాను. సో అట్లీస్ట్ ఈ సర్వైకల్ క్యాన్సర్ రిలేటెడ్ అయితే ప్యాప్స్మియర్ ఎవ్రీ 3 ఇయర్స్ అప్లై.